మానవ సంపద నిర్వీర్యం కావడం తెలంగాణకు మంచిది కాదన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్ లో ఎలా దౌర్జన్యం చేయాలి, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలనేదే టీఆర్ఎస్ ఆలోచన అని విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదన్నారు ఈటల. మానవ సంపద నిర్వీర్యం కావడం అనేది ఈ రాష్ట్రానికి క్షేమం కాదని చెప్పి నమ్మేదాన్ని నేను. కొన్ని అనేక మార్గాలు ఉంటాయి, మనిషి ఉంటే మార్గం ఉంటాయి, కానీ వాళ్ళకు మనసు దాని మీద లేదు. వాళ్ళకు మనసు హుజూరాబాద్ లో ఎట్లా దౌర్జన్యం చేయాలి, హుజూరాబాద్ లో వందల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలి, హుజూరాబాద్ లో అభివృద్ధిని ఎట్లా చేయాలి, హుజూరాబాద్ లో ఎట్లా గెలవాలి, గెలిచి ఉంటే ఎట్లా రొక్కాలి, గది ఎజెండా తప్ప వీళ్ళకు ఇంకో ఎజెండా లేదు. మీరు ఒకసారి చూడండి, ఎప్పుడు హామీ వస్తాయి, ఎప్పుడు వస్తాయని చెప్పి నోటిఫికేషన్, నాగార్జునసాగర్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తాయని చెప్పిండు వచ్చినాయా, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తాయని చెప్పిండు వచ్చినాయా, 2018లో 3116 రూపాయలు తల్లి మీద తండ్రి మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే భారం పడతని భృతి ఇస్తా అని చెప్పిండు ఇచ్చిందా. రిచెస్ట్ స్టేట్, నేను ఆర్థిక మంత్రి, నేను ఆర్థిక మంత్రి, నేను నోరు పూర్తిగా ఇప్పట్లేదు, కానీ ఉత్త చెప్ప చేతికి ఇచ్చింది మన ఉత్త చెప్ప, అక్కడేం లేదు.